బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ 80 ఏళ్ల వయసున్న అమ్మమ్మ గారు బాధ్యత కూడా పిల్లడే చూస్తున్నాడంటే ఇంతకన్నా నరకం ఉంటుందా చచ్చిపోయిన వరకు మనకు ద్వారం చేయకండి అమ్మా మాటలు కూడా రావు ఎందుకంటే నాన్నని పోగొట్టుకున్నాడు మరొక వైపు ఈ చెయ్యి కూడా పని చేయదు ఒకసారి ఆ కాళ్ళు చూస్తే ఒక కరెంట్ ప్రమాదంలో మొత్తం ఆ రెండు కాళ్ళకి ఉన్న వేళ్ళు మొత్తం పోగొట్టుకున్నాడు ఒక రోజు నూనెలిపి ఆరోగ్యం అలా పాడైపోయింది మీ వీధిలో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు నీకు బాధ అనిపించిందా అమ్మకి చెప్పావా అమ్మ నేను చదువుకుంటాను అని చెప్పేవా నాకు ఆధార్ కార్డు లేదు కదా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆర్ఫన్ అని వచ్చింది కానీ వచ్చి చూస్తే అనాథరేట్ బాడీ చేసినప్పుడైనా ధైర్యంగా చేయగలిగాను కానీ ఇక్కడ వీళ్ళు ఈ సిచ్యువేషన్ చూసి నాకు మనసు చాలా చలించింది లిటరలీ చెప్పాలంటే 12 ఏళ్ల వయసులో ఆ చిన్నోడు నరకం చూస్తున్నాడు మనం అనుకుంటాం కదా జీవితంలో ఏదైనా కష్టం ఎదురైతే ఒకవైపు కాపైనా ఇంకొక వైపు మనకి వే దొరుకుతుంది అని కానీ 4 దారులు మూసుకుపోతే నరకమే అందులో కూడా ఆ పరిస్థితిని అర్థం చేసుకునే వయసు కూడా కాదు 12 ఏళ్ల వయసులో ఆ పిల్లాడు పడుతున్న కష్టాలు చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే ప్రస్తుతం మనమైతే కళేశ్వరం వచ్చాం ఆ అబ్బాయి ఇంటికి ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నాడో నేను చెప్పే కన్నా ఆ పిల్లాడు మాటల్లో వింటే మీకే అర్థమవుతుంది ఒకవైపు ఒక ప్రమాదంలో నాన్నని కోల్పోయినటువంటి ఆ కుటుంబం ఆ తర్వాత తల్లి క్యాటరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది మరొక ప్రమాదంలో ఆ బాబు అంగవైకల్యం కూడా విధి ఎలాగా పసిగట్టిందా లేకపోతే పగబట్టిందా కూడా తెలీదు మొత్తానికి ఆ పిల్లాడి పైన ఉన్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావం వల్ల చదువుకు కూడా దూరం అయిపోయాడు పోనీ సరే అటు అమ్మ నాన్న లేకపోతే పిల్లల పరిస్థితి ఎంత నరకంగా ఉంటుందో మనకు తెలుసు కానీ చూసేవాళ్ళు నా అనేవాళ్ళు ఓదార్చే వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అంటే ఆ పిల్లాడికి అది లేదు కళ్ళ నిండా నీళ్లు నింపుకున్న ఆ కళ్ళకు ఎదురుగా ఎవరూ కనిపించటం లేదు ఎందుకంటే పలకరించడానికి కూడా ఎవరూ లేరు అంత బంధువులకి బంధుత్వాలకి దూరమై అమ్మా నాన్నను పోగొట్టుకొని తర్వాత అంగవైకల్యంతో బాధపడుతూ ఇప్పుడు ఇంకొక బాధ్యత కూడా మోస్తున్నాడు ఆ చిన్నోడు 80 ఏళ్ల వయసున్న అమ్మమ్మ గారు బాధ్యత కూడా పిల్లాడే చూస్తున్నాడంటే ఇంతకన్నా నరకం ఉంటుందా అసలు ప్రతి మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కాబట్టి లైఫ్ని ఏదో రకంగా లీడ్ చేయాలి అనుకుంటాం కానీ అమ్మతో నాన్నతో పిల్లలతో హాయిగా ఆడుకోవాల్సినటువంటి పసి ప్రాయంలో ఆ పిల్లాడు పడుతున్న కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చెప్పటం కన్నా చూపిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చాం రెండు ఒకసారి చూద్దాం పరిస్థితి కూడా హాయ్ అమ్మా సాయి ఇప్పటి వరకు నేను చెప్తున్నా ఆ చిన్నోడు ఈ కుర్రోడు ఇంకా మాటలు కూడా రావు ఎందుకంటే నాన్నను పోగొట్టుకున్నాడు మరొక వైపు ఈ చెయ్యి కూడా పని చేయదు ఒకసారి ఆ కాళ్ళు చూస్తే ఒక కరెంటు ప్రమాదంలో మొత్తం ఆ రెండు కాళ్ళకి ఉన్న వేళ్ళు మొత్తం పోగొట్టుకున్నాడు తర్వాత ఈ కుడి చెయ్యి కూడా తనకి లేవలేదు ఈ తలపైన కూడా చాలా పెద్ద దెబ్బ తగిలి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వీడిని బాగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు కూడా దూరం అవ్వటం వల్ల ఎంత ఇక్కడ ఇది ఇల్లు అనే కంటే చాలా చాలా కష్టాల్లో ఉన్నాడు ఒకసారి ఈ చిన్నోడు పడుతున్న ఇబ్బందులు చూద్దాం ఈమెకి 80 ఏళ్ళు వయసు ఉంటుంది మీకు కళ్ళు కనిపించు ఎవరు చూసుకుంటున్నారు మా మిమ్మల్ని చచ్చిపోయిన వరకు మనం ద్వారం చేయకండి అమ్మా చచ్చిపోతాను మర్చిపోతాను అలా అనకండి మనవడు మీకు దగ్గరగా ఉంటాడు కూడా మీకు లేకపోతే అవ్వదు ఏడవకండి అమ్మా ఏమైంది ఏమైంది అసలు ఏంటి ఇలా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారేంటి నమ్మ చచ్చిపోయింది నాకు నమ్మ చచ్చిపోయింది నాకు ఆదరం లేదు ఈ బాబు వెళ్ళిపోతే నా చచ్చిపోతాను తప్పదు ఇవి సాయికు నీ మనవడే చూసుకుంటున్నాడు నిన్ను చూసుకుంటాను పనులు చేసి పెడతాడు వంట చేస్తారు నీళ్ళు చేస్తారు అన్ని చేస్తారు అమ్మ నా బాబు నా బాబు ఉంటే నేను ఉన్నాను రా నా బాబు లేకపోతే నా బాబు వెళ్ళిపోయాను 3 రోజులు నా సాగు వస్తుంది బాబుకి తప్పదు
ఎందుకు అమ్మమ్మ అలా అనుకుంటున్నారు? ఏంటమ్మా సాయి, అమ్మ ఫోటోనా అది? ఒక్కసారి ఎప్పుడు తీయించుకున్నారు ఇది? అంకుల్ ఇచ్చారు నాకు గిఫ్ట్ గానా. హరి అంకుల్, హరి అంకుల్ ఇచ్చారా? ఏమైందమ్మా సాయి, ఏమైంది అసలు అమ్మకి? ఏమైంది? ఏమో తెలియదక్క, ఆరోగ్యం పాడైపోయింది, అంత అలా జబ్బు అయిపోయింది అంతే. ఒక రోజు నూనె ఒలిగిపోయి ఆరోగ్యం అలా పాడైపోయింది. నూనె ఎక్కడ ఒలిగిపోయింది? వంట పనిలో. వీళ్ళమ్మ పనికి వెళ్తుంది, వంటల పనికి వెళ్తే ఆ బాబు కళాయి తోతి, పెద్ద పొయ్యి ఎట్టి కళాయి తోతి నూనె ఎట్టారు పొయ్యి మీద పెడితే చేయి తగిలి ఆ నూనె బాగా మరిగిపోయి నూనె కాలు మీద పడిపోయింది. కాలు మీద పడిపోయింది ఈ రెండు కాళ్ళు కూడా, చేతులు కూడా కాలిపోయి అలాగలాగ హాస్పిటల్ 3 సార్లు తిప్పాను. బాగోలేదు, బాగా అమ్మకు నమ్మకం లేదమ్మా పిల్ల అనేది చెప్పేసి డాక్టర్లు. అప్పుడే మంచం పట్టేసింది, తిండి కట్టేసింది, చచ్చిపోయింది. ఎన్నాళ్ళు మంచం పట్టిందమ్మా? ఎంత బాగుంది కదా. నువ్వు సంవత్సరం అమ్మా, నెల రోజులు కాదు. ఆరోగ్యం పాడైపోయింది, తినేది కాదు, అలా మంచం పడుకుంటు అంతే. మరి చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మ అమ్మమ్మకేమో వయసు, నువ్వేమో అమ్మని లేపలేవు, చేయలేవు, మెడిసిన్ ఇచ్చి. అమ్మకి ఏం చేసేవాడివి నువ్వు? అమ్మని ఎలా చూడాలి? అన్నది ఇంటి పనులన్నీ చేసి స్కూల్కి వెళ్ళే. అప్పుడు అమ్మ బాగున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళాను, అప్పటి నుంచి మానేశాను. నాన్న ఎప్పుడు చనిపోయారు? చిన్నప్పుడే. ఆ తర్వాత నుంచి అమ్మే. ఏం పని చేసేది అమ్మ? వంట పనులు అంతే. వంట పనులకి వెళ్ళి ఏవేవో తెచ్చి నాకు ఎట్టేది. ఇప్పుడు అమ్మకి అన్నాళ్ళ నుంచి బాగోకపోయినా బాగు చేయించుకుందామంటే డబ్బులు కూడా లేవు. లేవు. నువ్వేం చేయగలవా? నీకు ఒక చేయి పని చేయటం ఉండేది కదా. నన్ను ఒక చేతితో ఏమేమి పనులు చేస్తావమ్మా నువ్వు? అలాగే నాకు ఈ చేతితో చేస్తాను. ఈ ఒక చేతితో చేసేస్తావా? ఏమేమి పనులు చేస్తావు? నీళ్ళు పట్టడం, వంట చేయడం, ఇల్లు చూడడం అవి. ఒకసారి సాయి వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను, ఒక్కసారి లోపలికి రామ్మా. ఇది కూడా యువ సేవ హరిప్రసాద్ గారు. ఈ బాబు పరిస్థితిని తెలుసుకుని ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. ఈ బాబు పరిస్థితి ఎలాగుందంటే, ఒకవైపు మంచాన పడి 1 సంవత్సరం నుంచి మంచాన పడి ఉన్నటువంటి అమ్మ ఎందుకు ఇంకా లేవట్లేదు, కనీసం కదలట్లేదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకొకవైపు అమ్మమ్మేమో వయసు మీద పడుంది, చుట్టూ ఎవరు ఇల్లులున్నా కూడా చూడలేని పరిస్థితిలో అలా అమాయకంగా కూర్చుంటే ఆమెకు దహన సంస్కార కార్యక్రమాలన్నీ కూడా మంచి మనసుతో. ఇప్పటి వరకు ఈ అబ్బాయి కష్టాలన్నీ చూస్తే దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న వస్తుంది. కానీ దేవుడు నేరుగా రాడు, మనిషి రూపంలోనే వస్తాడని చెప్పడానికి ఉదాహరణ కూడా హరిప్రసాద్ అనే వ్యక్తి. ఆయన కూడా వచ్చి దేవుడు లెక్క వీళ్ళని ఆదుకోకపోతే, కనీసం ఆ మంచం మీద కుళ్ళుపోయి ఉండే పరిస్థితి తప్పితే వీళ్ళు ఎటు కూడా కదల్చలేరు ఆ మృతదేహాన్ని. అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనే ఆదుకున్నారు, ఇమీడియట్గా మనకు ఫోన్ చేశారు. మేడం, ఎంతోమంది కష్టాలు మీరు చూపించి ఆదుకున్నారు. ఒకసారి సాయి అబ్బాయి ఫ్యూచర్ చాలా ఉంది, కానీ ఎటు వెళ్ళలేక వాళ్ళ అమ్మమ్మ గారి మీద ఇక్కడ తను చూసుకుంటూ ఒకసారి ఇల్లు చూద్దాం. ఏమీ లేవు ఈ వస్తువులు, ఇవి తినే వస్తువులు కూడా ఆయన ఇచ్చారు, మొన్న తీసుకొచ్చారు. అసలు కనీసం ఏమి తినటానికి కాదు కదా, ఇంట్లో ఏ సామాన్లు లేవు. ఒకసారి లోపల కూడా గది చూపిస్తే చాలా స్మెల్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగోలేదు. అలాగ ఆమె మంచం పట్టి 7 ఏళ్ళ నుంచి కూడా మంచం పట్టి చనిపోవటం వల్ల శుభ్రం చేసే వాళ్ళు లేరు. కనీసం ఆమెను మంచం పై నుంచి లేపి సపర్యలు చేసే అవకాశం కూడా లేకపోవడం వల్ల చాలా అంటే చాలా, ఇంకా నేను చెప్పలేను. సాయి ఎలా ఉండగలుగుతున్నావమ్మా? ఇల్లు కూడా చాలా స్మెల్ వస్తుంది నాన్నా. మరి ఎట్లా అమ్మ ఇప్పుడు? అమ్మ కూడా లేదు. అమ్మ అయితే పోనీ క్యాటరింగ్లో పనిచేసి ఎంతో కొంత తెస్తే నాన్న అమ్మమ్మకి నీకు ఏదైనా పెట్టేది. ఇప్పుడు ఏంటి నాన్న పరిస్థితి? పెన్షన్ మీద అంతాను. ఎంత వస్తుంది అమ్మమ్మకి పెన్షన్? 16,000 అంతే. దాని మీద అన్ని. సాయి మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి నాన్న? అమ్మ ఉన్నప్పుడు పనిచేసి మీకు ఏదో ఒకటి చెప్పే పెట్టేది, మరి ఇప్పుడు ఏంటమ్మా? ఏమో మాకు తెలియట్లేదు అక్క. మరి అలాగే
మరి నువ్వెక్కడైనా నిన్ను హాస్టల్లో పెట్టి చదివిస్తే చదువుకుంటావా? మన మామ సంగతి మామ ఉండలేదు నేను లేకపోతే. మామగారిని నువ్వే చూసుకోవాలమ్మా. అంతే మాకెవరు లేరు అందుకనే. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఏం కావాలి నాన్న? ఏం కావాలి నీకు ఇప్పుడు? అంటే అంటే అమ్మని అయితే మేమేమీ తెచ్చి ఇవ్వలేము, కానీ నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా? చదువుకుంటా. ఎందుకు చదువుకోలేదు? ఇప్పుడు 12 సంవత్సరాలు వచ్చాయి కదా, ఎందుకు చదువుకెళ్ళలేదు? మన అమ్మకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి చదువుకెళ్ళలేదు. రామ్ చనిపోయి మా అమ్మ వదిలేసలేను. అయ్యో, అందుకు అమ్మ కోసం అమ్మమ్మ కోసం నీ చదువు వదిలేసావు. ఇప్పుడు అమ్మమ్మ గారికి 80 ఏళ్ళ వయసు, నువ్వు మరి చదువుకోలేదు, పెద్ద అయినాక ఏంటి మరి నాన్న పరిస్థితి? తెలీదు. నీకు కోపం వచ్చిందా దేవుడి పైన? అమ్మ అలా మంచం మీద ఉండటం, అమ్మమ్మ ఇలా వయసు మీద పడి ఉండటం. మరి కోపం వస్తే ఏం చేయలేం కదా దేవుడిని. మరి అలాగే ఎప్పుడైనా ఏమని మేము ఎంత తీసుకెళ్ళిపోయా దేవుడా అని. మేము ఉన్నప్పుడు బాగుండేదని తిట్టాను, తర్వాత అలా అలా ఉండిపోయాను. ఎంత కష్టం వచ్చింది. ఒక్కొక్కసారి ఏదైనా చిన్న కష్టం రాగానే దేవుడు కష్టాలన్నీ మాకే ఇస్తున్నాడు, మా మీద చిన్న చూపు చూస్తున్నాడు దేవుడు అని మనమే అనుకుంటూ ఉంటాం. కానీ ఈ పసి వయసులో ఆ పిల్లాడు కష్టాలు అనుకుంటాడు ఖచ్చితంగా. ఏ రకంగా కూడా తను దేవుడిని మెచ్చుకునే పరిస్థితులు తన లైఫ్లో లేవు. మా అమ్మని పోనీ అలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మ అయితే నన్ను చక్కగా చూసుకునేది కంటికి రెప్పల. అమ్మని ఎందుకు అలా చేసావు అని దేవుణ్ణి కూడా తిట్టుకున్నానక్క, కానీ తిట్టుకుంటే ప్రయోజనం ఉంటుందా అని కూడా ఎంత మెచ్యూరిటీతో మాట్లాడుతున్నాడంటే, ఒకసారి హరిప్రసాద్ గారితో మాట్లాడదాం. నాకు కొన్ని పిక్స్ ఆయన పంపించారు. అసలు గోడ మీద ఓ చోట కూర్చొని ఏడుస్తున్నాడంట. ఆ మామగారేమో తన కూతురు శవాన్ని చూస్తూ అలా ఉండిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా చేద్దామంటే అప్పటికే ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యతో చనిపోయింది కాబట్టి చాలా స్మెల్ వస్తుంది మేడం. ఎవరు వాళ్ళకి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని ఎవరు రాలేని పరిస్థితిలో ఆ బాబు కోసం నాకు తెలిసి పరుగు పరుగున వచ్చాను. ఆ బాబుతోనే అంటే లైఫ్లో అమ్మ అంత చేసింది కదా, అమ్మకి నేను చివరి కార్యక్రమం కూడా చేయలేకపోయానా అనే గిల్టీ ఫీలింగ్ పెద్ద అయినప్పుడు ఉండకూడదు అని చెప్పి వాడి మనసును అర్థం చేసుకొని దగ్గరుండి నేనే యువసేవ నుంచి అన్ని కార్యక్రమాలు చేశాను అని హరిప్రసాద్ గారు చెప్పినప్పుడు ఒక్కసారిగా గుండె చలించిపోయింది. అయ్యో, ఇన్ని కష్టాలా అంటే మన బాధ్యత కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఇలా వదిలేస్తే ఈరోజు మనుషుల మీద ఒక అభిప్రాయం పోయిందనుకోండి, వాళ్ళు ఏ రకంగా తయారవుతారో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా మనం ఊహించవచ్చు. మానవతా దృక్పథంతో ఇలాంటి వల్ల మనం ఆదుకున్నప్పుడే సరైన మార్గంలో వాళ్ళు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఈవెన్ హరిప్రసాద్ గారు కూడా లేకపోతే ఈ చిన్నోడు ఆలోచన ఎలా ఉండేదో కూడా తెలీదు. మనుషుల్ని చూస్తే అసహించుకునేటంత మనస్తత్వం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే చుట్టూ అందరూ ఉన్నా నాకెప్పుడు ఉపయోగపడలేదు కదా, నాకెప్పుడు నా తల్లి చనిపోయినప్పుడు నా కష్టంలో ఎవరు నాకు ఓదార్పునివ్వలేదు కదా అని గట్టిగా అంటే వాళ్ళ హృదయాల్ని ఎలా మార్చుకుంటారో కూడా తెలీదు.